బిల్లా రంగా అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు బిల్లా రంగా నువ్వే, మీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నీ నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు, అసలు చార్లెస్ శోభరాజు బిల్లాలు రంగాలంతా మీరే అయ్యాడా? ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక వైఖరి, అది బిల్లా రంగా వైఖరి అంటారా లేదా మంచి వైఖరి అంటారా? రేవంత్ రెడ్డి ఒక్కసారి అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఆయన మాటలు ఒక్కసారి నేను మీడియాకు, మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియదలుచుకున్నా. బిల్లా రంగా 100 ఎలుకలు తిన్న పిల్లిట, కేసీఆర్ గారు చార్లెస్ శోభరాజట, బొక్కలు ఇరగొడితే ఇంట్లో పడుకున్నాడట, కేసీఆర్ గారికి సిగ్గు లేదు అని మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గారికి గోరి గడతా అని మాట్లాడుతున్నాడు, సోయి లేని సన్నాసి కేసీఆర్ గారు అని చెప్పని మాట్లాడుతున్నారు, ఎవనివిరా నువ్వు అని అంటున్నాడు తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమకారుడు, 14 సంవత్సరాల పాటు ఒక ఋషి లెక్క తెలంగాణ సాధన కోసం కొట్లాడినటువంటి ఒక కేసీఆర్ గారిని ఎవనివిరా నువ్వు అని చెప్పని మాట్లాడుతున్నాడు. జేబులు కొట్టేటోడు, చైన్లు బిక్కపోయేటోడు, మాఫియా బిడ్డ బోన్లో వేసి బొంద పెడతాం, కేసీఆర్ మారుబేరగాడు, ఇది తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలని చెప్పని లోతుగా కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఇవాళ కాకపోతే రేపు గద్దె దిగాల్సిందే కదా, 5 ఏళ్ల తర్వాత గద్దె దిగాల్సిందే. మధ్యలో ఇంకెవరన్నా ఢిల్లీలో అధికారం మారిస్తే ఇంకోటి వచ్చి కూర్చుంటే గద్దె దిగాల్సిందే. బుద్ధి జ్ఞానం లేకుండా, కనీస సోయి లేకుండా, సదూరాని సన్నాసి లెక్క ఒక గల్లీ పైల్వాన్ భాష మాట్లాడుతూ ఉండు రేవంత్ రెడ్డి. ఈ భాష మార్చుకోవాలా అని చెప్పని నేను రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చిల్లరతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. రోడ్ల మీద తిరిగినప్పుడు, నువ్వు ఇంకేదో గోడల మీద రాసుకుంటున్నప్పుడు ఏం మాట్లాడినా చిరామణి అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు కేవలం నీకు నువ్వే ముఖ్యమంత్రి కాదు, మాకు కూడా ముఖ్యమంత్రే, 4 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రే. సోయి తప్పి ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు, కేసీఆర్ను గోరి కడతావు, 100 మీటర్ల లోతున బీఆర్ఎస్ను పాతి పెడతావు, అద్దం ముందు నిలబడి చూసుకో ఒక్కసారి, 3 అడుగులు లేవు భూమికి, 100 మీటర్ల లోతుకు నువ్వు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతావు, నిన్ను బొంద పెట్టరాదా, ఆ మాట మాకు అనరాదా, నీ పార్టీని బొంద పెడతాము లేదా నిన్ను బొంద పెడతామని అనరాదా? అంటే అది సభ్యత అవుతుందా, సంస్కారం అవుతుందా? ఇంకా కూడా చిల్లరగా వాడివిడి చప్పట్లు కొట్టడానికి, వాణ్వింటితో అర్పించుకోవడానికి మాట్లాడేటువంటి ఒక ఔచిత్యమైందయ్యా, ఇది నాకు అర్థం కాదు. సంస్కారం నేర్చుకో రేవంత్ రెడ్డి, సభ్యత నేర్చుకో రేవంత్ రెడ్డి, కుర్చీకి హుందాతనం తెచ్చే విధంగా వ్యవహరించు రేవంత్ రెడ్డి. ఇకపోతే ఒక ఆయనేమో తోలు తీస్తా అంటాడు, ఒక ఆయనేమో పిసుకుతా అంటాడు, ఇంకొక ఆయన అంటున్నాడు నిన్న, ఆయన అంటే తొడలు కొడితే గుండెలు పగిలిపోతాయట. మీ తొడలేమన్నా ఇనుప తొడలా లేకపోతే ఉక్కు తొడలా? మీరు కొట్టంగానే ఏమన్నా గంటలా, మీరు గంటలు గట్ట తిరుగుతున్నారా ఆయన తొడలకు? మీ తొడలు కొట్టంగానే గుండెలు పగిలిపోవటానికి ఏం భాషలే? మీరెట్లా ఎమ్మెల్యేలు అయినరు, మీరెట్లా నాయకులు అయినరు? కన్నెర్ర చేస్తే బరాసా ఖాళీ, ఏమైనా రాత్రిపూట పరుచూరి బ్రదర్స్తో తిరుగుతూ ఉన్నారా లేకపోతే బాలకృష్ణతో కూర్చొని తిరుగుతూ ఉన్నారా? ఏం డైలాగులు ఇవి? దీనివల్ల ప్రజల కడుపులు నిండుతాయేమన్నా? బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంస్కారం నేర్చుకోండి. మీరు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు నేను చూసిన, మణిపూర్లో అక్కడిక్కడ పోతుంటే వాళ్ళు వీళ్ళు అస్సాంలోనో మణిపూర్లోనో వాళ్ళు వీళ్ళు ఆ బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అరుస్తూ ఉంటే నేను ముద్దులు పెడతా ఉన్నాడు. ఆయన మన తర్వాత కూడా అన్నాడు నేను ఎవరి మీద కోపం తెచ్చుకొని ఏం మాట్లాడని చెప్పని. బుద్ధి ఆయన దగ్గర నేర్చుకోండి పై, మేము చెప్తే లేకపోతే ఆయన దగ్గరైనా బుద్ధి నేర్చుకో రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తన జీవితాన్ని ఫలంగా తెచ్చిన కేసీఆర్ గారిని, తరతరాలుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణిచివేయబడుతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన కేసీఆర్ గారిని, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకు వచ్చిన కేసీఆర్ గారిని, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను చాణక్యనీతితో ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించుకొచ్చిన కేసీఆర్ గారికి గోరి గడతావా రేవంత్ రెడ్డి? ఎందుకు గడతావు గోరి? ఇవాళ బీళ్లు పడ్డటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేసినందుకు కేసీఆర్ గోరి గడతావా? ఇంటింటికి తాగునీరు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి గోరి గడతావా? ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇవాళ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నందుకు ఇవాళ కేసీఆర్ గారికి గోరి గడతావా? ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నందుకు గోరి గడతావా? కళ్యాణ లక్ష్మించి పేద ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేస్తున్నందుకు